मुलुगु जिल्ला ग्रंथालय चेयरमैन पोरिक गोविंद नायक मन मध्यलो उन्नारु ई रोजु ई मध्यकालंलो तेलंगाण राष्ट्र प्रभुत्वं पोराटं चेसि गत गिरिजनुलपै उन्नटुवंटि प्रेमनु चूपिस्तुन्न तेलंगाण राष्ट्र मुख्यमंत्री मुलुगु जिल्लाकु अनेक वराल जल्लुलैते कुरिपिंचडं जरिगिंदि इप्पुडु ई मध्यकालंलो तेलंगाण राष्ट्र प्रभुत्वं गतंलो गिरिजन यूनिवर्सिटी कोसं 375 एकराल भूमिनि कूडा समकूर्चडं जरिगिंदि दानि कोसं केंद्र प्रभुत्वं प्रतिपादनल कोसं एदुरुचूस्तुन्नटुवंटि गिरिजन यूनिवर्सिटीकि ई मध्यकालं पालमूरु सभकु वच्चिनटुवंटि नरेंद्र मोडी गिरिजन यूनिवर्सिटी कोसं 900 कोट्लु प्रकटिंचडं ఈ విషయంపై మనం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రంథాలయం చైర్మన్ పోరిక గోవింద నాయక్ని అడిగి తెలుసుకుందాం. గిరిజన యూనివర్సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందో కావాల్సిన అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 337 ఎకరాలు మన గట్టమ్మ దగ్గర దానికి కావాల్సిన అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించినా కూడా మాకు స్థలం లేదు ల్యాండ్ లేదు అని కొన్ని షాక్లు చెప్పి ఇంది దాదాపు 8 సంవత్సరాలు తప్పించుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి మొన్న యూనివర్సిటీ కోసం యూనివర్సిటీ ప్రకటించి 900 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా మేము హర్షిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం అడిగిందో అది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేసి మీకు పంపించడం జరిగింది. కానీ మీరు బుకాయించి ఇవాల 8 సంవత్సరాలు యూనివర్సిటీని ఆపిల్లు. మా గిరిజన విద్య గిరిజన మేధావులు గిరిజన విద్యార్థులు అంటే చదువుకునే విద్యార్థులు దాదాపు 8 సంవత్సరాలు నష్టపోయిల్లు. అది మీరు ముందు గమనించవలసిన అవసరం ఉన్నది. మా తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతనే మీరు గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ అనేది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. గత 8 సంవత్సరాల కిందట ఇచ్చామంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గిరిజన యూనివర్సిటీ క్లాసులకు క్లాసులు చేయపోయేవారు ఉండేది. గతం పక్క రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గిరిజన యూనివర్సిటీ స్కూల్ యూనివర్సిటీ క్లాసులు అయితే నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ పోరాటం వల్లనే ఈ గిరిజన యూనివర్సిటీ వచ్చింది. కేవలం రాజకీయం కోసమే ఓట్ల కోసమే ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ వచ్చి గిరిజన యూనివర్సిటీ ప్రకటించడం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోరాటం వల్లనే ఈ గిరిజన యూనివర్సిటీ వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నా గ్రంథాలయం చైర్మన్ మనతో తెలియపరిచారు. అదేవిధంగా మన విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు యూనివర్సిటీ వల్ల ఏ రకంగా మీరు అభినందిస్తున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ప్రత్యేక యూనివర్సిటీ విద్యార్థి సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల జనాభా గిరిజన సోదరులు ఉన్నారు, అలాగే 10 లక్షల జనాభా ఆదివాసి సోదరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్న 40 లక్షల జనాభాలు 10 లక్షల జనాభాను గుర్తించి ఈ ములుగు జిల్లాలో 36,000 మంది గిరిజనులు 48,000 మంది ఆదిమవాసులను గుర్తించి ఈ ములుగు జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే ఈ జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతమైన ఈ గిరిజన జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి, మరియు ఇక్కడ వెనుకబడ్డ తరగతుల నుంచి వస్తున్న విద్యార్థులు ఒక లాభం చేకూరుస్తుంది అనే విధంగా గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం ముఖ్యంగా దూరదృష్టితోటి ఆలోచించి ఇవాళ కేసీఆర్ ముఖ్యంగా దీని మీద మన జిల్లా మీద అభిమానంతో గిరిజన యూనివర్సిటీని ఏర్పరిచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. యూనివర్సిటీ విద్యార్థి సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే గతంలో పక్కనున్న ఆంధ్ర జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది, తరగతి గదులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఇప్పటికైనా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తొందరగా గిరిజన యూనివర్సిటీని తరగతులు ఏర్పరచాలని చెప్పి మాకు ఒకటి ఇప్పుడు మాట్లాడేటప్పుడు సభలో కానీ ఎక్కడైనా ప్రత్యేక తరగతి గదులు 900 కోట్లు ఏ విధంగా అయితే నిధులు కేటాయించారు అదేవిధంగా తరగతి గదులు వెంటనే ఏర్పాటు చేయాలి, ఈ సంవత్సరంలో వచ్చే విద్యార్థులకు తప్పకుండా న్యాయం జరిగే విధంగా ఏర్పాటు చేయాలని ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను. సిటీ 900 కోట్ల రూపాయలతో ప్రకటించిన నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి పోరాటం వల్లనే ఈరోజు గిరిజనులపై గిరిజన జిల్లాపై ఎంతో అభివృద్ధి ప్రేమతో చూపించి అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మనకు తెలియపరిచారు.